వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారించింది. తనపై నమోదైన కేసులో విచారణ అధికారులను మార్చాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు పిన్నెల్లి వినతిపై రేపటికల్లా నిర్ణయం తెలపాలని సిఏసీని ఆదేశించింది. పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో అనేక అంశాలను కూడా పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంలో ఇక్కడికి స్పెషల్ గా వచ్చిన కొత్తగా వచ్చిన అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని కేసులు బనాయిస్తున్నారు. మేము అనేక ఫిర్యాదులు కొంతమంది పైన ఇచ్చాం, కానీ ఆ ఫిర్యాదులను పూర్తిగా పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ గా పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ అంశాలపై ఏవైతే ఘటన జరిగిందో ఆ అంశాల్లో వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తన 13-14 తేదీల్లో కొన్ని ఘటనలు జరిగితే తనపైన 10 రోజులు తర్వాత కేసు నమోదు చేశారు. ఈవీఎం కు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించి తనకి ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ వస్తుందన్న సమాచారంతో తనపైన కూడా మరొక 3 కేసులు నమోదు చేశారు. పూర్తిగా ట్యాంపరింగ్ జరిగింది. ఇందులో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పోలీసు అధికారులు ఇలాంటి చర్యలు చేపడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే ఈ కేసు విచారణ అధికారులు చేస్తున్నారో ఐజీతో పాటు మరికొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలి. దాంతో పాటుగా విచారణ అధికారులుగా వాళ్ళను తొలగించాలని కూడా ఒక పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. పిన్నెల్లి వినతి పైన రేపటిలోకల్లా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ అశోక్.